ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురుదేవ దత్త ఆడియోస్, గురుదేవ దత్త ఆడియోస్, గురుదేవ దత్త ఆడియోస్. శ్రీ శాకాంబరి దేవియై నమః. శాకాంబరి అమ్మవారు ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అమ్మవార్లను శాకాంబరి దేవిగా అలంకరించి పూజించడం మన సంప్రదాయం. మరి ఎందుకు అమ్మవారిని ఇలా పూజించాలి? అసలు ఈ అలంకారం వెనుకున్న పరమార్థం ఏమిటి? ఈ అలంకారం గురించి ఏ పురాణంలో ఉంది? శాకాంబరి దేవి అవతారం ఎలా వచ్చింది? వీటికి సంబంధించినటువంటి రెండు పురాణ కథలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓ మాత, సర్వం నీవే, అంతటా నీవే. ఎక్కడ చూసినా ప్రతి చోట అంతా నీవే ఆవరించి ఉన్నావు. ప్రాణాధారం కోసం శాకాలను సృష్టించిన మాతవు నీవే. శాకాంబరిగా అవతరించి లోకాలను కాపాడావు. శాకాంబరిగా నిన్ను స్తుతించి ధ్యానం చేసి జపించిన భక్తుల ఇంట అక్షయం కలుగ చేస్తావు అన్న పానాదులకు స్తుతించినట్లుగా వేదోక్తి. వేద వేదాంత వనవాసిని అయిన అమ్మవారి సహస్రనామాలు, సహస్ర రూపాలు వేటికవే ప్రత్యేకమైనవి, అంతరార్థంతో కూడుకున్నవి. ప్రతి ఒక్క అవతారం కూడా అంతరార్థంతో ఉంటుంది. ఆ రూపాల్లో విలక్షణమైనది శాకాంబరి రూపం. ఈ అవతారం ఎలా వచ్చింది అనేది ఒక కథ మనం తెలుసుకుందాం. వేదకాలంలో పెద్ద క్షామం ఏర్పడినప్పుడు ఋషుల ప్రార్థన మేరకు ప్రజల ఆకలి తీర్చడానికి శాకాంబరి దేవిగా అమ్మవారు ఆవిర్భవించారని దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, దుర్గా సప్తశతి పురాణాలలో విశేషంగా చెప్పబడింది. శాకాంబరి అంటే వివిధ శాకములని, అంటే రకరకాల కూరగాయలు అని అర్థం. రకరకాల కూరగాయలనే వస్త్రాభరణాలుగా ధరించిన తల్లి అని అర్థం. భూలోకంలో ఒకసారి తీవ్రంగా క్షామం ఏర్పడింది, అంటే కరువు సంభవించింది. ఆ సమయంలో మునీశ్వరులు జగన్మాతను అనేక విధాలుగా స్తుతించగా వారి కోరిక మేరకు జగదీశ్వరి అయోనిజియై అవతరించి 100 కన్నులతో చల్లని చూపులు ప్రసరిస్తూ ముల్లోకాలను కాపాడిందట. అప్పుడు శతాక్షిదేవిగా కొలిచారట. ఆ తరువాత ఆ శతాక్షిదేవి దేహం నుండి శాకములను పుట్టించి ప్రజల ఆకలిని తీర్చి మరలా వర్షాలు కురిపిస్తూ జగతిని సస్యశ్యామలంగా సుభిక్షముగా మార్చి కాపాడిందట. దేవి యొక్క దేహాన్ని శాకములుగా మార్చింది. కనుక ఆ తల్లి శాకాంబరీదేవిగా కీర్తి పొందింది. లోక కళ్యాణార్థం ఆదిశక్తిగా, అన్నాన్ని ప్రసాదించే అన్నపూర్ణగా, శాకములను అంటే కూరగాయలను ప్రసాదించే శాకాంబరీదేవిగా ఆ జగన్మాతకే చెల్లింది. ఈ పండుగ జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష పూర్ణిమ నాడు వస్తుంది. ఈ సమయానికి ఋతుపవనాలు ప్రవేశించి తొలకరి జల్లులు కురుస్తాయి. దీనితో వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. జ్యేష్ఠమాసం తర్వాత వచ్చే ఆషాఢమాసంలో జగన్మాతను శాకాంబరీదేవిగా పూజించడం ఆచారం. వివిధ కూరగాయలతో అలంకరించి పూజిస్తాం కనుక ఈ తల్లిని శాకాంబరీదేవి అంటాము. ఈ విధంగా పంట తొలిదశలో ఉన్న సమయంలో అమ్మవారిని పూజించడం వలన పంటలు సమృద్ధిగా పండుతాయని, పాడి పంటలకు లోటు ఉండదని విశ్వాసం. ఆహారాన్ని లోటు లేకుండా ప్రసాదించే చల్లని తల్లి ఈ శాకాంబరీదేవి. ఈ అమ్మవారి గురించి ఇంకొక కథ ప్రాచుర్యంలో ఉంది, అది కూడా తెలుసుకుందాం. శాకాంబరీదేవి అవతారం ఎలా వచ్చిందంటే, పూర్వం దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడు. సకల లోకాలను స్వాధీనం చేసుకోవాలని భావించి దుర్గముడు, దేవతలు మహర్షుల బలం వేదాలలో దాగి ఉంది, వాటిని నిర్వీర్యం చేస్తే వారి బలం తగ్గి విజయం సాధించవచ్చు అని దుర్గముడు అనుకున్నాడు. అందుకు దుర్గముడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మెప్పించి వరం పొందాడు. దీనితో వేద విద్యలన్నీ దుర్గముడి వశం కావడంతో పూజలు, పునస్కారాలు, వేదాధ్యయనం, యజ్ఞయాగాలన్నీ కూడా నిలిచిపోయాయి. హోమాలు లేకపోవడంతో వర్షాలు లేకుండా పోయాయి. ఫలితంగా పంటలు లేక తీవ్రమైన అనావృష్టి ఏర్పడింది. తినడానికి తిండి, త్రాగటానికి నీరు లేక ప్రజలు విలవిలలాడిపోయారు. ఈ సమయంలో పరిస్థితులను గమనించిన మహర్షులు దుర్గముడును అణిచివేసే శక్తి సామర్థ్యాలు జగన్మాతకే ఉన్నాయి, కనుక జగన్మాతను ఆరాధించాలని భావించారు.
మహర్షులు అనేక విధాలుగా అమ్మను ధ్యానించి ప్రసన్నం చేసుకున్నారు. జగన్మాత ప్రత్యక్షమై వారి కోరికను విని, అయ్యో నిజంగా అవతరిస్తాను, 100 కన్నులతో ఉన్న నేను ముల్లోకాలను కాపాడుతాను, అంతేకాకుండా వర్షాలను కురిపించి జగతిని సస్యశ్యామలంగా చేస్తాను అని జగన్మాత వరాన్ని ప్రసాదించింది. వరం ప్రకారం అమ్మవారు శాకములను ప్రసాదించి సకల లోకవాసులని ఆకలి తీర్చి శాకాంబరీదేవిగా పూజలు అందుకుంటున్నట్లు పురాణ కథనం. అనంతరం అమ్మవారు దుర్గముడను అంతం అందించి వేదాలను రక్షించి సకల లోకాలను వర్తింపచేసింది. ఈ విధంగా తీవ్రమైన కరువు పరిస్థితులలో అమ్మవారు శాకాంబరీదేవిగా ఆవిర్భవించి ఆకలిని తీర్చింది. ఆషాఢమాసంలోనే కదా, అందుకే ఆషాఢమాసంలో దేవీ క్షేత్రాలలో అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరిస్తారు. అందుకే ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో వివిధ దేవీ ఆలయాల్లో అమ్మవార్లను శాకాంబరీదేవిగా అలంకరించి అర్చించడం సంప్రదాయంగా వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని అమ్మవారి ప్రధాన ఆలయాలు అన్నింటిలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. పాడి పంటలు మరియు ముఖ్యంగా కూరగాయలు సమృద్ధిగా పండాలని, ప్రజలు ఆకలి బారిన పడకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ అమ్మవారిని ప్రార్థించడం ఈ శాకాంబరి అలంకారం వెనుక ఉన్నటువంటి పరమార్థం. పురాణాలు, సచరిత్రలు, అవధూతుల చరిత్రలు, పండుగ విశిష్టతలు, భక్తి పాటలు, భక్తి కథలు, భక్తి ప్రశ్నలు, ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అండ్ యూట్యూబ్లో ఉంటుంది. అందరూ వినగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్నటువంటి బెల్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోగలరు. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి ఆడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్వస్తి. నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. మరియు మీరు ఇతరులకు షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది. ఇట్లు మీ జీవని. ధన్యవాదాలు.